నెక్స్ట్ పీసీసీ ఎవరు అయ్యే అవకాశం ఉంది? పీసీసీకి సంబంధించి కేంద్ర నాయకత్వం ఇంకా ఆ దిశలో ఎవరిని చర్చల ద్వారా అడగటం కానీ చేయలేదు ఇంతవరకు. అలా వాళ్ళు ప్రశ్నించడం లేకపోతే చర్చ ద్వారా ఏం చేద్దాం అని అడగటం మొదలుపెట్టినప్పుడు డెఫినెట్గా మా అభిప్రాయాలు వాళ్ళకి చెప్తాము. సో రేవంత్ తర్వాత నేనే మొత్తం కూడా వాళ్ళు చేస్తారు, అధిష్టాన నిర్ణయం చేస్తారు. ఓకే, రేవంత్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డి పీసీసీ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి, దాన్ని కొంతమంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? చెప్పాను కదా, నా అభిప్రాయం అధిష్టానానికి నిర్ణయం చేసేది వాళ్ళు కదా, వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు అడిగినప్పుడు చెప్తాను నేను. సో ఉత్తమ నాయకత్వంలో పార్టీ బలంగా ముందుకెళ్తుందా? ఇప్పటివరకు బలంగానే వెళ్తా ఉంది కదా. ఉత్తమ్ గారి నాయకత్వం ఆయన ఏదో నేను పీసీ ప్రెసిడెంట్ నాకు నన్నే కంటిన్యూ చేయండి నేనే ఉంటానని చెప్పట్లే ఆయన. ఇప్పుడు ఆయన కూడా అంటున్నాడు నేను పార్లమెంట్ సభ్యులుగా గెలిచాను, ఎవరైనా భవిష్యత్తులో ఇంకా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశం నాకు ఇచ్చారు, వేరే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మీరు కూడా ఆలోచన చేస్తారని, సరైన టైంలో నిర్ణయం చేయండి అని చెప్పాడు ఆయన.